అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. మొలనా, నా ఇంకొక ప్రశ్న మొలనా, హిజ్రీ శకం ఇస్లామీయ క్యాలెండర్లో ఎలా మొదలయ్యాయి? చాలా ముఖ్యమైన ప్రశ్న ఇది. హిజ్రీ యొక్క శకం కానీ లేదంటే ఇస్లామిక్ క్యాలెండర్ కానీ ఎలా పునాది వేసుకునింది అన్నది ప్రశ్న. హిజ్రీ క్యాలెండర్లో మొదటి మాసంగా ముహర్రం మాసం ఉంటుంది. మరి హిజ్రీ క్యాలెండర్ కానీ ఇస్లామిక్ క్యాలెండర్ కానీ ఎలా రూపుదిద్దుకుంది, ఎప్పుడు రూపుదిద్దుకుంది అంటే, ద్వితీయ ఖలీఫా హజరత్ ఉమర్ రజియల్లాహు తన్ గారి యొక్క పరిపాలనా కాలంలో ఆయన యమన్ గవర్నర్గా అవసరార్థం ఉత్తరాలు ఆయన రాసి పంపించేవారు. ఆ ఉత్తరాలు కొన్ని ముందు కొన్ని తర్వాత చేరుతూ ఉండేవి. అయితే ఏ ఉత్తరాన్ని ముందు పంపించారు, ఏ ఉత్తరాన్ని తర్వాత పంపించారు, ఏ ఉత్తరం ఏ ఏడాదికి సంబంధించింది అన్న యొక్క స్పష్టత ఉండేది కాదు. గనక ఈ సమస్యను బుఖారీ రజియల్లాహు తాలా అన్హు, హజరత్ ఉమర్ రజియల్లాహు తాలా అన్హు ముందర దీన్ని చర్చించడం అనేది జరిగింది. తర్వాత దీని యొక్క ఆవశ్యకతను గుర్తించిన హజరత్ ఉమర్ రజియల్లాహు తాలా అన్హు అప్పటి యొక్క సహాబాలను సంప్రదించి ఈ హిజ్రీ క్యాలెండర్ని రూపొందించడం అనేది జరిగింది. ఈ క్రమం ఎలా జరిగింది అంటే, హిజ్రీ క్యాలెండర్ని ముహర్రం మాసం తొలి మాసంగా హిజ్రీ క్యాలెండర్లు పెట్టాలని ఖరారు చేయడంతో పాటు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం వారు సైతం మదీనా వైపు అంటే నబవీ 13వ సంవత్సరం దుల్హిజ్జా మాసపు చివరి రోజుల్లో మదీనా వైపునకు ఆయన హిజ్రత్ చేశారు. మదీనాకు హిజ్రత్ చేసి వెళ్లిన తర్వాత ఆయన చూసిన తొలి నెలవంక ముహర్రం మాసానిది. గనక ఈ యొక్క ఇస్లామిక క్యాలెండర్లో తొలి మాసంగా ముహర్రం మాసాన్ని ఖరారు చేయడం అనేది జరిగింది. అలాగే మొన్న ఇంకొక ప్రశ్న, ఇస్లామిక క్యాలెండర్ కి అన్య క్యాలెండర్లకి మధ్య గల వ్యత్యాసం? ఇది చాలా ప్రధానమైన ప్రశ్న. ఇస్లామిక క్యాలెండర్ మరియు అన్య క్యాలెండర్లకి మధ్య గల యొక్క వ్యత్యాసం ఏంటి? తొలుత మనం గమనించాలి అదేమిటంటే, క్యాలెండర్స్ అనేవి రెండు రకాలుగా ఉంటాయి. చంద్రమానాన్ని అనుకరించి కొన్ని ఉంటాయి, అలాగే సూర్యమానాన్ని అనుసరించి కొన్ని ఉంటాయి. కనుక రెండు యొక్క ఈ క్యాలెండర్స్ ఏవైతే ఉన్నాయో, తేదీలు ఏవైతే ఉన్నాయో, ఇవి అల్హమ్దులిల్లా ఆమోదయోగ్యమైనవి. కనుక ఇస్లామిక క్యాలెండర్ చంద్రమానాన్ని అనుసరించి ఉంటుంది. ఇది మొదటి యొక్క విషయం. రెండో ఒక విషయం ఏంటంటే, ఇస్లామిక క్యాలెండర్లో ఏ మాసాలని మా ఇస్లామిక క్యాలెండర్లో సంవత్సరం ప్రారంభం ఏదైతే ఉందో దాన్ని మనం తీసుకున్నట్లయితే, అన్య యొక్క క్యాలెండర్లలో ప్రారంభమ యొక్క మాసాలు కానీ లేదంటే ఆ సంవత్సరం కానీ వ్యక్తుల పేరుతోనూ ఆ సమాజం సాధించిన యొక్క జయాపజయాల పేరుతోనూ ముడిపడి ఉండడం అనేది మనం గమనిస్తాం. అయితే ఇస్లామిక క్యాలెండర్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే, హిజ్రత్ అనే యొక్క మహాఘట్టాన్ని ఆధారంగా చేసుకుని ఇస్లామిక క్యాలెండర్ని తయారు చేయడం జరిగింది. కనుక ఈ సందర్భంగా హిజ్రత్ మనకు ఇచ్చే యొక్క సందేశం ఏమిటంటే, ఒక వ్యక్తి మనసా వాచ కర్మణ త్రీకరణ శుద్ధితో సత్యాన్ని స్వీకరించి ధర్మాన్ని ఆశ్రయించి సత్యోపదేశం ధర్మ ప్రచారం చేస్తూ అతను జీవిస్తూ ఉన్నట్లయితే కష్టాల కడగండ్లు అతని మీద వచ్చి పడతాయి, ఊరి జనం అతన్ని ఏవగించుకుంటారు, సొంత బంధువులు అతనికి ప్రాణ శత్రువులు అయిపోతారు, అతని యొక్క ఆ సత్యత పట్ల యొక్క ప్రేమ కారణంగా అతని బంధువులు అతని ఆప్తులు కూడా బాధకు గురి చేయబడతారు, అతన్ని అన్ని విధాల సంఘం నుండి బహిష్కరించే ప్రయత్నాలు జరుగుతాయి, చివరికి కొందరైతే ఇతని సంపితే గాని సమస్య పరిష్కారం కాదు అన్న యొక్క నిర్ణయానికి కూడా వచ్చేస్తారు. అలాంటి యొక్క నాజూకు తరుణంలో ఒక విశ్వాసి ఏం చెయ్యాలి? అతను తన ధర్మ యొక్క ప్రచారాన్ని గాని సత్యోపదేశాన్ని గాని ఆపేయాలా? అసత్యవాదులతో అతను కలిసిపోవాలా? తన విశ్వాస విషయంలో అతను అడ్జస్ట్ అవ్వాలా?
లేదంటే అవిశ్వాసులు జరుపుకునే పండగల్లో తాను పాల్గొని నేను కూడా మీలోని ఒకణ్ణి అని అతను చెప్పుకోవాలా? అంటే ఇవేవి ఆ సమస్యకు పరిష్కారాలు కావు అని హిజ్రత్ చెబుతుంది. కనుక ఇస్లాం ఈ సందర్భంగా మనకిచ్చే సందేశం ఏమిటంటే, ప్రవక్త సలాసం వారు అన్నారు, లా తుష్రిక్ బిల్లా ఇన్ కుతిల్తా ఔ హుర్రిత, నువ్వు అల్లాహ్తో పాటు అన్యులను సాటి సహవర్తులుగా సమానులుగా చేసి కొలవకు షిర్క్ చెయ్యకు. ఒకవేళ నిన్ను సజీవంగా ఉంచి నిప్పుల్లో నెట్టేసినా లేదంటే నిన్ను చంపేసినా అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక మనిషి ఒకవేళ తన ధర్మాన్ని పాటించుకునేక వెసులుబాటు గనక అతనికి లేకపోయినట్లయితే, సౌకర్యం అతనికి ఉన్నట్లయితే, అవిశ్వాస భూభాగాన్ని వదిలేసి విశ్వాస భూభాగం వైపునకు అతను ప్రయాణం చెయ్యాలి. ఇక గత్యంతరం లేని పరిస్థితిలో మనిషి తన ధర్మాన్ని కాపాడుకోవడానికి తన ప్రాణాన్ని తృణపాయంగా అతను సమర్పించేయాలి. అల్లాహ్ యొక్క మార్గంలో అతను సర్వస్వాన్ని త్యాగం చేయడానికి సిద్ధమైపోవాలి. కనుక ఇస్లాంలో విశ్వాస విషయంలో అడ్జస్ట్ అయ్యే సర్దుకుపోయే యొక్క అవకాశం ఎవరికీ లేదు. కనుక ముస్లింగా మనం జీవించాలంటే సంపూర్ణ ముస్లిములుగా మనం జీవించాలి. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా మనకు ఈ యొక్క హిజ్రత్ ఆధారంగా ఈ క్యాలెండర్ ని ప్రసాదించారో, ఈ యొక్క హిజ్రత్ మనకు ఇచ్చే సందేశం ఇది. ఇంకొక ప్రశ్న, అషూరా దినపు విశిష్టత ఏమిటి? ఆషూరా దినపు విశిష్టత ఏమిటి అని సోదరులు ప్రశ్నించారు. ఆషూరా దినం, ఈ దినాన అల్లాహ్ సుబ్హానహు వతాలా మూసా అలైహిస్సలాం వారిని ఫిరౌన్ కబంద హస్తాల నుండి అల్లాహ్ కాపాడాడు. ఫిరౌన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా సముద్రంలో ముంచేశాడు. ముహర్రం మాసంలో ముఖ్యంగా ఆషూరా దినాన ప్రవక్త మూసా అలైహిస్సలాం అల్లాహ్ సుబ్హానహు వతాలా చేసిన సహాయానికి కృతజ్ఞతగా ఆయన ఉపవాసం ఉన్నారు. అలాగే గ్రంథ ప్రజలైన ఈదులు కూడా ఈ దినాన ఉపవాసం ఉంటారు. అలాగే మక్కా అవిశ్వాసులు కూడా ఈ దినాన ఉపవాసం ఉండేవారు. స్వయంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఈ దినాన ఉపవాసం ఉన్నారు. కనుక ఈ రకంగా మనం తీసుకున్నట్లయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి హజరత్ అనస్ రజియల్లాహు తాలా అను గారు సెలవిస్తున్న మాట ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ మాసములో ఏ దినములో ఉపవాసం ఉండడానికి ఎక్కువ ఆసక్తి చూపేవారు అంటే, మాసపరంగా రంజాను అయితే దినపరంగా ఆషూరా దినమని హజరత్ అనస్ రజియల్లాహు తాలా అను పేర్కొన్నారు. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆషూరా దినపు యొక్క ఉపవాస విశిష్టతను తెలియజేస్తూ ఆయన సెలవిచ్చిన మాట ఏమిటంటే, అల్లాహ్ పట్ల నాకు పూర్తి నమ్మకం ఉంది, ఈ ఒక్కరోజు ఉపవాసం వల్ల అల్లాహ్ సుబ్హానహు వతాలా గత ఏడాదికి సంబంధించిన పాపాలన్నిటినీ ప్రక్షాళించేస్తాడు అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. మరొక ప్రశ్నతో మళ్ళీ కలుద్దాం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు.